and welcome to Jill Jill Jiga. ఈ రోజు మన జిల్ జిల్ జిగా వచ్చేసింది త్రివి హై స్కూల్ ఇన్ వరంగల్. హై గర్ల్స్, హై బాయ్స్. అది కదా మాకు కావాల్సిన ఎనర్జీ. సో మరి ఇంత ఎనర్జీ లెవెల్స్ మీలో ఉండగా ఇంకెందుకు లేట్? ఇంకెందుకు లేట్? యాక్టివిటీస్ స్టార్ట్ చేసేద్దాం. యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి నా టీం నుంచి ఒక అబ్బాయి, నితిన్ టీం నుంచి ఒక అమ్మాయి రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, యాక్టివిటీస్ పర్ఫామ్ చేయడానికి పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ముందుగా నా టీం నుంచి ఒక కౌ బాయ్ వస్తున్నాడు. వెల్కమ్ హిమ్. సో కౌ బాయ్ వచ్చేసాడు. ఇప్పుడు నా టీం నుంచి ఈ యాక్టివిటీ చేయడానికి ఒక ఏంజిల్ వచ్చేసింది. ఎనీవేస్ ఇద్దరు పార్టిసిపెంట్స్ వచ్చేసారు. అండ్ రేణు టీం నుంచి కౌ బాయ్, అండ్ నా టీం నుంచి ఒక ఏంజిల్. ఇక లేట్ చేయకుండా, నాకు వరం కావాలి. ఏం కావాలి? నా పక్కన నితిన్ కనిపించొద్దు. అవును, నువ్వు ఆల్రెడీ కనిపించట్లేదు అంట వాళ్ళకి. సో రైట్, విల్ స్టార్ట్ విత్ దిస్ గర్ల్. హాయ్, హలో. నీ పేరు? నా పేరు శ్రీజ. శ్రీజ, నువ్వు ఎందుకో డాన్స్ చేస్తున్నావు అలాగా తక్కడ తక్కడ. ఈజ్ ఉంది, మాకు చిన్నప్పటి నుంచే డాన్స్ అంటే అలవాటు, అందుకనే. ఎనీవేస్ ఇక లేట్ చేయకుండా శ్రీజ, నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటో చూద్దామా. నీకు వచ్చిన యాక్టివిటీ డాన్స్ చేయాలి. సో రెడీయా? రెడీ. ఫస్ట్ యాక్టివిటీ మనమే చేస్తున్నావు. నువ్వు ఒక్కదాని వేస్తున్నావా లేకపోతే ఇంకెవరైనా వేస్తున్నారా? ఇంకొక ఫ్రెండ్ నిఖిత. ఓకే, సో లెట్స్ వెల్కమ్ దెం. కమ్ ఆన్. సో రైట్, హియర్ వి గో, స్టార్ట్ మ్యూజిక్. మరి మొత్తానికి శ్రీజ పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్? సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇక లేట్ చేయకుండా రేణు టీం నుంచి. ఓకే, నా టీం నుంచి యాక్టివిటీ చేయడానికి ఈ అబ్బాయి, తన పేరేంటో తెలుసుకుందాం. హాయ్ కౌ బాయ్. హాయ్. నీ పేరేనా? ఆశీష్. యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి ఆశీష్ రెడీగా ఉన్నాడు. నీకు వచ్చిన యాక్టివిటీ ఏంటంటే నువ్వు మాయం చేయాలి. ఓకే. మాయం కాదు, మాయం చేయాలి. ఓకే ఓకే, 3, 2, 1 స్టార్ట్.
మొత్తానికి మాట్లాడకుండా మైమ్తో ఎంటర్టైన్ చేయాలనేది నిజంగా ఇంపాసిబుల్. ఆయన ఎంటర్టైన్ చేసామంటే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒకసారి గర్ల్స్ అండ్ బాయ్స్ ఒకసారి అందరు కడిగా క్లాప్ కమౌట్. థ్యాంక్ యూ సో మచ్. ఎనీవేస్ ఈరోజు ఇద్దరు మన ఫాస్ట్ యాక్టివిటీ చాలా చక్కగా చేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎంటర్టైన్ చేసినందుకు సో బోత్ ద టీమ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే రైట్, సో మరి వార్మప్ లాగా ఫాస్ట్ యాక్టివిటీస్ కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఫుల్ టు కాంపిటేటివ్ గేమ్స్ ఇన్ జైల్ జైల్ జిగా. సో అందులోను ఈరోజు ఫాస్ట్ అండ్ ఫోమోస్ గేమ్ అందరినీ పరిగెట్టించే గేమ్. సో మరి ఆ గేమే పరుగు పరుగు. పరుగో పరుగో గేమ్ ఆడాలంటే మనకి పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ కూడా కావాలి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, పరుగో పరుగో గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి నలుగురు మేఘాలు వస్తున్నారు, వెల్కమ్ దెం. ఓకే రైట్, సో మరి మొత్తానికి బాయ్స్ నుంచి మబ్బులు వస్తే ఇప్పుడు మా టీం నుంచి మెరుపులు వచ్చేస్తున్నాయి. కమ్ ఆన్, మబ్బులు అలాగే మెరుపులు అండ్ ప్రాపర్టీస్ కూడా రెడీగా ఉన్నాయి. టూ రింగ్స్ అండ్ మా చేతిలో టూ బాల్స్ ఉన్నాయి. సో మరి ఫాస్ట్ గా ఈ గేమ్ ఆడటానికి నా టీం నుంచి నలుగురు మెరుపులు ముందుగా వస్తే నలుగురు మెరుపుల నుంచి ఇద్దరు ఆ టూ పొజిషన్స్ లో ఉంటారు అండ్ ఇద్దరు ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్ లో ఉంటారు. సో మరి ఎవరైతే మెరుపులు ఇక్కడ ఉన్నారో ఆ ఇద్దరు మెరుపులకి కాళ్ళ మధ్యలో ఇలా టూ బాల్స్ పెడతాం. ఇక్కడ నుంచి మీరు జంప్ చేసుకుంటూ వెళ్ళాలి అండ్ అక్కడ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళకి హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఆ బాల్ ని లెగ్స్ తోనే పాస్ ఆన్ చేయాలి. అండ్ మళ్ళీ మీ ఫ్రెండ్స్ ఎవరైతే అక్కడ పొజిషన్లో ఉన్నారు వాళ్ళు స్టార్ట్ అవుతారు బాల్తో అండ్ మీరిద్దరు అక్కడ ఉంటారు. సో ఫైనల్గా ఎవరు తక్కువ టైంలో అండ్ ఫాస్ట్గా ఈ గేమ్ని కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో ఎనీవేస్ ఈ గేమ్ విన్నర్స్ మరి బాయ్స్ అవుతారా గర్ల్స్ అవుతారా అని తెలియాలంటే ఫాస్ట్గా పరుగో పరుగో గేమ్ని ఎవరు ఆడుతున్నారో తెలియాలి. Yes, ముందుగా నా టీం నుంచి మబ్బులు వస్తున్నాయి. ఓకే, పరుగో పరుగో గేమ్ ఆడడానికి నా టీం నుంచి మేఘాలు ముందుగా కదిలొచ్చాయి. మేఘాలు రెడీ? ఓకే, 3, 2, 1, జంప్. నితిన్ టీం నుంచి మెరుపులు వచ్చేసాయి. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? మేక్ ఇట్ ఫాస్ట్, వాళ్ళకంటే తక్కువ టైం లో ఈ గేమ్ ని ఫినిష్ చేసుకోవాలి. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1, మూవ్. ఫైనల్ విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్ రెండు టీమ్ బాయ్స్ కంగ్రాచులేషన్స్. అలాగే గర్ల్స్ యూ టూ గుడ్ ట్రై, చాలా బాగా ఆడారు. అండ్ నెక్స్ట్ గేమ్స్ అన్ని మనమే, ఓకేనా? ఇది ఒక వార్మప్ లాగా అనుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే రైట్, సో మరి యాక్టివిటీస్ చేయడానికి పార్టిసిపెంట్స్ కూడా రెడీగా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మరొక ఎంటర్టైనింగ్ యాక్టివిటీతో మరి ఎవరు వస్తున్నారు, ఏ యాక్టివిటీ చేయబోతున్నారు? ఎవరు వస్తారంటే అమ్మాయిలు అబ్బాయిలు వస్తారు. నా టీం నుంచి ఒక బ్యూటిఫుల్ గర్ల్ వచ్చేస్తుంది. కమ్ ఆన్. ఇప్పుడు నా టీం నుంచి ఒక ఆసమ్ అబ్బాయి వస్తున్నాడు, వెల్కమ్ హిమ్. ఓకే, ముందుగా యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి ఆసమ్ బాయ్ పేరెంట్ కనుక్కుందాం. నీ పేరు? అభిలాష్. అభిలాష్, అభిలాష్ ఏంటి చాలా డిఫరెంట్ గా ఉన్నావ్? మేము ఒక చిన్న లెజూమ్ డాన్స్ నేర్చుకున్నాం. ఓకే, మాకు బ్యాచ్ ఉంది. బెటాలియన్? యు హావ్ ఎ బెటాలియన్ రైట్? ఓకే, వేర్ ఇస్ ద బెటాలియన్? కమ్ ఆన్. లెజూమ్ డాన్స్ చేయడానికి నా టీం నుంచి అభిలాష్ అండ్ ఫ్రెండ్స్ రెడీగా ఉన్నారు. 3, 2, 1, స్టార్ట్.
తెలిపోయా. Yes, awesome boys nunchi awesome dance. Hello on the boys. Boys and girls, gattiga claps, come on. So, great chekunda Nithin team nunchi. Hi, ni peru? Priyanka. Priyanka, neeku ochina activity entante correct ga neeku raavalsina activity vachindi. General ga ammai, ammailu pani puri tindaniki ellapudu style ga akadi poya. Ala tintu సో అక్కడ పానీపూరి బండోని చంపేస్తారనమాట. ఉప్పు తక్కువే, కారమే, కొద్దిగా పెరిగాయి బ్రదర్, కొద్దిగా అదే బ్రదర్ స్వీట్ అయ్యి తినే 10 రూపాయలకి 50 రూపాయలు మందం తినేసి వస్తారు. సో అలా ఇప్పుడు నువ్వు పానీపూరి బండోడి దగ్గరికి వెళ్ళి ఇలా చేయాలి, నీ యాక్టివిటీ అదే. ఓకేనా? 10 రూపీస్ పానీపూరి ఇవ్వాలి. ఓ హాయ్ మేడం. మేడం మీకోసం వేడివేడిగా చేస్తున్నాను. ఆ కట్లెట్ తింటారా, పానీపూరి కావాలా? పానీపూరి. ఓ ఎంత చేస్తున్నా మేడం, పానీపూరి వేడివేడిగా. ఓకే, ఎంత ఇవ్వమంటారు? 30-40 రూపీస్ ఇవ్వమంటారా? లేదు, 10 రూపీస్. 10 రూపీసేనా? మీకేం సరిపోతాయి? సరిపోతాయి. కొంచెం స్పైసీ ఉండాలి. స్పైసీ ఉండాలా? ఓకే. స్పైస్ మరి ఎక్కువైంది, కొంచెం స్వీటే. స్వీట్ కావాలా? ఈ రెండు కాదు, మధ్యలో సాల్ట్ కావాలి. ఇందాక నుంచి మీరు తిన్నది 10 రూపాయలు అయిపోయాయి మేడం. ఇప్పటికే మీ మొహం చూసి 10 వేయాల్సింది 11 వేసానండి. అదే ఇంకొకటి వేయమంటున్నాయి. ఒకటే ఒకటి వేయండి. అరే ఎన్ని తింటావు, చూడటానికి బక్కగా మొత్తం. సో ఫైనల్ గా యాక్టివిటీస్ నిజంగా చాలా చక్కగా అయింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ నవ్వించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో క్రేజీ యాక్టివిటీస్ సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. అండ్ నెక్స్ట్ ఒక వండర్ఫుల్ గేమ్ వచ్చేస్తుంది. ఆ గేమ్ హెడ్ విత్ మాస్. Yes, head with mask game ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు, నితిన్ టీం నుంచి ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళ కన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయంట. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే, హెడ్ విత్ మాస్క్ గేమ్ ఆడడానికి ప్రాపర్టీస్ వచ్చేసాయి. ఇప్పుడు నా టీం నుంచి ఇద్దరు లెజెండ్స్ వస్తున్నారు. వెల్కమ్ దెం, కమ్ ఆన్ లెజెండ్స్. ఈ గేమ్ ఆడడానికి నా టీం నుంచి ఇద్దరు బొమ్మాలీలు వచ్చేస్తున్నారు. కమ్ ఆన్, కమ్ ఫార్వర్డ్. రైట్, సో మరి మొత్తానికి హెడ్ విత్ మాస్ గేమ్ ఆడటానికి బాయ్స్ అండ్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఈ గేమ్ ఎలా ఆడాలో చెప్పు. ఓకే, ఈ గేమ్ ఎలా ఆడాలంటే, సో ముందుగా వచ్చే ఇద్దరికి ఈ మాస్క్లు వాళ్ళ ఫేస్లకి వేస్తాము. ఆ తర్వాత వాళ్ళని 2 డిఫరెంట్ డైరెక్షన్స్లో నుంచోబెడతాము. తర్వాత వాళ్ళు వాళ్ళ ఆపోజిట్ పార్ట్నర్ని ఫైండ్ అవుట్ చేసి ఒకరి మాస్క్ మీద ఉన్న బెలూన్ని ఇంకొకరు బ్లాస్ట్ చేయాలి. మరి ఏ టీమ్ అయితే తక్కువ టైంలో ఈ గేమ్ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ గేమ్ విన్నర్. సో రైట్, క్లియర్గా అర్థమైపోయింది కాబట్టి ఇక లేట్ చేయకుండా ఈ గేమ్ ఆడటానికి నా టీమ్ బొమ్మాలీస్ రెడీగా ఉన్నారు. సో గర్ల్స్ ఆర్ యు రెడీ? Yes. సో లెట్స్ గో. ఓకే, హెడ్ విత్ మాస్ గేమ్ ఆడడానికి నితిన్ టీమ్ నుంచి బ్యూటిఫుల్ గర్ల్స్ రెడీగా ఉన్నారు. ఎంత తక్కువ టైంలో ఈ గేమ్ని ఫినిష్ చేస్తారో ఇప్పుడు చూద్దాం. హియర్ వి గో, 3, 2, 1, గో. రైట్, సో మరి హెడ్ విత్ మాస్క్ మా టీమ్ గర్ల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇట్స్ టర్న్ ఆఫ్ బాయ్స్. సో బాయ్స్ మేక్ ఇట్ ఫాస్ట్. మా వాళ్ళకంటే మీరు ఈ గేమ్ని ఫాస్ట్గా కంప్లీట్ చేస్తే మీరే వినర్స్. హియర్ వి గో ఫ్రమ్ 3, 2, 1.
నితిన్ టీం నుంచి అమ్మాయిలు అబ్బాయిలు సక్సెస్ఫుల్ గా ఫినిష్ చేశారు. మరి మా టీం నుంచి అబ్బాయిలు ఈ గేమ్ ని ఫినిష్ చేశారు వితిన్ 1:48. ఈ రోజు హెడ్ విత్ మాస్ గేమ్ ని మా టీం గర్ల్స్ కంప్లీట్ చేసుకున్నారు వితిన్ 58 seconds. ఇట్స్ పనిష్మెంట్ టైమ్. సో మరి మీకు ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే, ఇప్పుడు దాకా ఆడిన గేమ్ పాట్స్తోనే ఆడాం కాబట్టి ఈ కుండల్ని ఇప్పుడు డిఫరెంట్గా యూజ్ చేద్దాం మనం. ఒక కుండేమో రేణు తన తల మీద పెట్టుకొని డ్యాన్స్ చేస్తుంది లైక్ చీర్ గర్ల్. సో ఇక్కడ ఉన్న బాయ్స్ ఏం చేస్తారంటే, అక్కడ మధ్యలో ఒక పాట్ కనిపిస్తుంది కదా, ఆయన పక్కన స్మైలీ బాల్స్ జిగ్ జాగ్ అలా పడేస్తున్నాయి. సో పాక్కుంటూ వెళ్ళి ఆ బాల్స్ని కలెక్ట్ చేసి, అంటే నోట్తో కలెక్ట్ చేయాలి, కలెక్ట్ చేసి ఆ కుండలో వెయ్యాలి. సో ఇది మీ పనిష్మెంట్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? ఓకే రైట్. సో మరి మొత్తానికి పనిష్మెంట్ చేయడానికి ఇక్కడ చిన్ని కృష్ణుడు అండ్ వాళ్ళ కో రెడీగా ఉన్నారు, అండ్ వాళ్ళ లీడర్ కూడా రెడీగా ఉంది. సో హియర్ వి గో, 3, 2, 1 స్టార్ట్. ఫైనల్గా వీళ్ళు గేమ్ కంటే పనిష్మెంట్నే బాగా చేసినట్టు నాకు అనిపించింది. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? పనిష్మెంట్ కోసం పుట్టిన ప్రాణాలు ఇవి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బోత్ ద టీమ్స్. ఓకే రైట్. సో మరి ఇక యాక్టివిటీస్ టైం అనుకున్నాం కాబట్టి మరి యాక్టివిటీస్ యాక్టివ్గా చేయడానికి పార్టిసిపెంట్స్ కావాలి. సో మరి ఫాస్ట్గా నా టీం నుంచి ఒక యాక్టివ్ గర్ల్ వచ్చేసింది. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్, కమ్ ఆన్. ఓకే, ఇప్పుడు నా టీం నుంచి ఒక ఎనర్జీ బాయ్ వస్తున్నాడు, వెల్కమ్ హిమ్. So firstly we'll start with this girl. Hello. Hi. నీ పేరు? సాత్విక. సో సాత్విక, ఇక యాక్టివిటీలోకి వెళ్ళిపోదాం. సాత్విక, నీకు జాబ్ వచ్చింది హైదరాబాద్ లో. సో నీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత జాబ్ కి హైదరాబాద్ వెళ్ళా, నువ్వే రూమ్ తీసుకొని రూమ్ లో ఉంటున్నావు. నీకు వంటలు గింటలు చేయటం రావు. సో మీ ఇంటికి ఫోన్ చేసి, మీ ఇంట్లో కూడా మీ మమ్మీ చేయదు వంట, మీ నాన్నే చేస్తాడు. మీ నాన్నకు ఫోన్ చేసి, డాడీ అసలు వంటలు ఎలా వండాలి ఏంటి అని నువ్వు వీడియో కాల్ ద్వారా అడగాలి. ఓకేనా? అర్థమైపోయింది కదా? హియర్ వి గో, స్టార్ట్. హలో డాడీ, నేను మీకు ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నా, ఆన్ చేయండి. తల్లి ఎప్పుడు చేస్తున్నావు? ఇప్పుడు చేస్తున్నాను. ఇప్పుడు చేస్తున్నావా? అయితే నేను కూడా వీడియో కాల్ లోకి వెళ్తున్నాను. బంగారం రావే రావే, కూతురు కూతురు. అయిపోయింది, బాగున్నావరా? బానే ఉన్నా డాడీ, మీరు బాగున్నారా? బాగున్నానరా. భోజనం చేసావా నాన్న? చేశాను. రెడీ అసలుకే వంటరాది ఎలా రా నాన్న? అందుకే కాల్ చేశాను డాడీ, వంట ఎలా చేయాలో నేర్చుకుందామనే కాల్ చేశాను. ఏం చేసుకుందాం అనుకుంటున్నావు చెప్పు ఫస్ట్. టిఫిన్ ఉప్మా చేద్దాం అనుకుంటున్నాను. మీ డాడీ దగ్గర నుండి చేస్తాడరా నేను ఉప్మా రవ్వ? అరే ఉప్మా రవ్వ తీసుకున్నావా ఫస్ట్? తీసుకున్నా. తర్వాత అరే ఆయిల్ ఉంటుందిరా, నాకు తెలుసురా రే, ఆయిల్ ఆయిల్ తీసుకోవాలి నాన్న. తీసుకున్నావు నాన్న? అరే సారీ రా, ఫస్ట్ మూకుడు తీసుకోవాలి నాన్న. అరే అరే నాన్న మర్చిపోయారా, ఫస్ట్ గ్యాస్ ఉందో లేదో చూసుకోరా. వెంటనే ఒక గిన్నె తీసుకోరా. గిన్నె తీసుకొని ఆయిల్ ఆయిల్ వేసి, ఆయిల్ వేయగానే పోపు గింజలు వేయాలరా. ఇప్పుడు బుస్సు బుస్సు అంటుందా? దాని వెంటనే 2 లేత లేత మిరపకాయలరా. అరే నాన్న వింటున్నావా? వింటున్నా డాడీ. మిరపకాయలరా, రెండే రెండే రా, అసలుకే నీకు మంట ఎక్కువ, మళ్ళీ మండిద్ది. సో మిరపకాయలు వేసిన తర్వాత వెంటనే ఉప్మా రవ్వ తీసుకోవద్దు. ఫైనల్ గా నాన్న, నీకు జీడిపప్పు అంటే ఇష్టం కదరా, లైట్ గా నాన్నని గుర్తు చేసుకొని 4 జీడిపప్పులు వేసుకోని అన్న, తీయగా కమ్మగుంటది. కూతురు అనిపించుకున్నారా? ప్రౌడ్ ఆఫ్ యూ రా, కీప్ ఇట్ అప్ రా. మధ్యాహ్నం మళ్ళీ కాల్ చేయరా, బాయ్ రా.
మా టీం అంటే అలానే ఉంటుంది, నిజంగా చాలా ఫీల్ అయిపోయాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ చాలా బాగా ఆ ఉప్మా ఎలా చేయాలని అడిగినందుకు. ఓకే, ఇప్పుడు యాక్టివిటీ చేయడానికి నా టీం నుంచి దిస్ బాయ్ రెడీగా ఉన్నాడు. నీ పేరు అజయ్. ఓకే, నీకు వచ్చిన యాక్టివిటీ నేను చెప్పేదానికన్నా నువ్వు ఏమైనా స్పెషల్గా చేస్తావా? షూర్ చేస్తాను. స్పెషల్గా అంటే ఏం చేస్తావు? చెప్పను, చేసి చూపిస్తాను. చెప్పు, చేసి చూపిస్తావు రాయ్. ఓకే, నా టీం నుంచి యాక్టివిటీ చేయడానికి అజయ్ రెడీగా ఉన్నాడు. 3, 2, 1, గో. నా టీం నుంచి ఇద్దరు అబ్బాయిలు నితిన్ టీం నుంచి ఇద్దరు అమ్మాయిలు రెడీగా ఉన్నారు. అయితే వాళ్ళకన్నా ముందు ప్రాపర్టీస్ వస్తున్నాయంట, అవేంటో చూద్దాం. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్, సో మరి రింగా రింగా గేమ్ ఆడటానికి ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి అక్కడ, 9 రింగ్స్ అండ్ మా చేతిలో 2 కలర్ నాప్కిన్స్ ఉన్నాయి, ఆరెంజ్ అండ్ బ్లూ. సో మరి నెక్స్ట్ ఈ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ కావాలి, నా టీం నుంచి ఇద్దరు అండ్ రేణు టీం నుంచి ఇద్దరు. సో మరి ఫాస్ట్ గా రేణు టీం నుంచి వచ్చే ఇద్దరు ఎవరు? Yes, నా టీం నుంచి ఇద్దరు సెన్సేషనల్ స్టార్స్ వస్తున్నారు. వెల్కమ్ దెం, కమ్ ఆన్ బాయ్స్. ఓకే, వెరీ నైస్. సో రైట్, మరి మీ టీం నుంచి సెన్సేషన్ బాయ్స్ వస్తే ఇప్పుడు మా టీం నుంచి అటాకింగ్ గర్ల్స్ వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ గర్ల్స్, కమ్ ఆన్. సో యాక్చువల్గా ఈ గేమ్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఈ గేమ్ మాక్ ఆడి చూపిస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థం అవుతుంది. సో ఏమంటావు రేను? ఓకే అంట, నువ్వు ఎలా అంటే అలా. సో రైట్, హియర్ వి గో, 3, 2, 1 స్టార్ట్. అలానే రో వైస్ గానీ కాలమ్ వైస్ గానీ సేమ్ ఆర్డర్ సేమ్ కలర్. ఎవరైతే ముందుగా ఈ గేమ్ ని సేమ్ లైన్ ఒక లైన్ ని ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ రోజు మన రింగా రింగా గేమ్ వినర్స్. ఓకే, సో రైట్, అలాగే దీంట్లో ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే, సో ఒకళ్ళు ఈ ఆర్డర్ ఫామ్ చేస్తుంటే మీరు డిస్టర్బ్ కూడా చేయొచ్చు. యాక్చువల్గా ఆ పాసిబిలిటీ ఈ గేమ్లో ఉంటుంది. ఇది టిక్ టాక్ లైక్ అలాంటి గేమ్ అనమాట. సో రైట్, హియర్ వి గో. సో మరి ఫాస్ట్గా ఈ గేమ్ ఆడటానికి రేణు టీం నుంచి బాయ్స్ రెడీగా ఉన్నారు. ఓకే బాయ్స్, కమ్ ఆన్. ఓకే, రింగా రింగా గేమ్ ఆడడానికి నా టీం నుంచి అబ్బాయిలు ముందుగా వస్తున్నారు. ఆర్ యు రెడీ సెన్సేషన్స్? రెడీ. ఓకే, 3, 2, 1 రన్.
రైట్ సో మరి ఫైనల్ గా చెప్పినట్లు ఈ గేమ్ ని ఎవరు ఒక ఆర్డర్ లో ఒక సేమ్ కలర్ ఫామ్ చేస్తే అది రోలో కానీ కాలమ్ లో కానీ క్రాస్ గా కానీ. సో ఫైనల్ గా ఆరెంజ్ కలర్ నాప్కిన్స్ మావి కాబట్టి సో ఒక రోలో మా గర్ల్స్ ఆరెంజ్ ఫామ్ చేశారు ఆర్డర్. సో ఫైనల్ గా ఈ గేమ్ విన్ అయింది నితిన్ టీమ్ గర్ల్స్. కంగ్రాచులేషన్స్. పాపం మళ్ళీ వాళ్ళు పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. అందరికీ తెలిసిందే ఓడిపోయిన వాళ్ళు గెలిచిన వాళ్ళ మాట వినాలి. సో వాళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఏంటంటే బాయ్స్ డిప్స్ కొట్టాలి, కానీ రెండు డిప్స్ కొట్టగానే మళ్ళీ జంప్ చేసి మళ్ళీ ఇంకొక రెండు అలా ఇలా జంప్ చేసుకుంటూ డిప్స్ కొట్టుకుంటూ అక్కడ దాకా వెళ్ళి మళ్ళీ రావాలి. అండ్ మీ టీం లీడర్ ఏం చేస్తుందంటే ఇలా కూర్చొని ఇలా వాక్ చేసుకుంటూ అక్కడ దాకా వెళ్తుంది. ఇక లేట్ చేయకుండా టేక్ యువర్ పొజిషన్. ఓకే రైట్ సో హియర్ వి గో. మీ పనిష్మెంట్ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది. సో 3, 2, 1 స్టార్ట్. ఓకే రైట్ సో మరి ఫైనల్ గా పనిష్మెంట్ చేసి బాగా తన రెండు కాళ్ళు పడిపోయాయి. సో ఎనీవేస్ పనిష్మెంట్ కంప్లీట్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్స్. అలాగే గర్ల్స్ యు ఆర్ ద విన్నర్స్ ఆఫ్ దిస్ గేమ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఫైనల్ రణరంగం ఆ గేమే సై అంటే సై. ఎస్ సై అంటే సై గేమ్ ఆడడానికి నా టీం నుంచి ముగ్గురు నితిన్ టీం నుంచి ముగ్గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. అయితే ఈ గేమ్ ఆడడానికి ముందుగా ప్రాపర్టీస్ సై అంటూ వస్తున్నాయి. ప్రాపర్టీస్ ప్లీజ్. ఓకే రైట్ సో మరి మొత్తానికి మన ఫైనల్ మోస్ట్ ఫైనల్ గేమ్ కి వచ్చేసాం సై అంటే సై. సో మరి ఈ గేమ్ ఆడాలంటే పార్టిసిపెంట్స్ తో పాటు ప్రాపర్టీస్ అనుకున్నాం. ఆల్రెడీ ప్రాపర్టీస్ వచ్చేసాయి. నెక్స్ట్ మనకు కావాలి పార్టిసిపెంట్స్. ఎస్ సో ముందుగా నా టీమ్ నుంచి ముగ్గురు వండర్ఫుల్ బాయ్స్ వస్తున్నారు. వెల్కమ్ దెమ్. కమ్ ఆన్ వండర్స్. సో రైట్ మీరు వండర్ఫుల్ బాయ్స్ అయితే మా గర్ల్స్ థండర్ గర్ల్స్. కమ్ ఆన్. ఓకే సో వండర్ఫుల్స్ అలానే థండర్ఫుల్స్ రెడీగా ఉన్నారు. ఈ గేమ్ ఎలా ఆడాలంటే ముందుగా వచ్చే ముగ్గురులో ఇద్దరు ఇలా హ్యాండ్స్ హోల్డ్ చేసుకుంటారు. థర్డ్ పర్సన్ ఈ హ్యాండ్స్ మీద కూర్చుంటారు. తర్వాత ఎక్కడ నుంచి అక్కడ వరకు వెళ్తారు అండ్ కూర్చున్న పొజిషన్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ వైట్ కలర్ బాక్స్ ని వాళ్ళ లెగ్స్ తో పిక్ చేసుకుంటారు. మళ్ళీ వెనక్కి వస్తారు. వెనకున్న బ్లూ కలర్ టబ్ లో ఆ వైట్ కలర్ బాక్స్ ని వేసేస్తారు అండ్ ఇలానే ఈ గేమ్ ని కంటిన్యూ చేస్తారు. ఈ గేమ్ ఆడడానికి ఈచ్ టీమ్ కి 2 మినిట్స్ టైం ఇస్తాము. ఎస్ అనుకున్నట్టుగానే 2 మినిట్స్ టైమ్ లో ఏ టీమ్ అయితే ఎక్కువ ప్రాపర్టీస్ కలెక్ట్ చేస్తారు వాళ్ళే ఈ గేమ్ విన్నర్స్ అని అనుకుంటున్నారు. అస్సలు కాదు. సో అన్ని గేమ్స్ లాగా కాదు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పుడు ఒక లెక్క అన్నట్లుగా ఫైనల్ గేమ్ లో ఒక ట్విస్ట్ ఉంది. ఆ ట్విస్ట్ ఏంటో ఫైనల్ గా రివీల్ చేస్తాం. బిఫోర్ దాట్ ఈ గేమ్ ఆడటానికి రేణు టీమ్ నుంచి వండర్ బాయ్స్. సో బాయ్స్ ఆర్ యు రెడీ? కమ్ ఆన్ లెట్స్ గో. ఓకే రైట్ సో మరి మొత్తానికి సైంటే సై గేమ్ ఆడటానికి రేణు టీమ్ నుంచి వండర్ బాయ్స్ రెడీగా ఉన్నారు. మేక్ ఇట్ ఫాస్ట్. ఓన్లీ యూ హ్యావ్ 2 మినిట్స్. హియర్ వి గో. 3, 2, 1 మూవ్. We'll be right back.
టైమ్ అప్. సైంటిస్ట్ ఐ గేమ్ ని నాట్యం నుంచి వండర్స్ ఫినిష్ చేశారు. ఎన్ని ప్రాపర్టీస్ కలెక్ట్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ విల్ గో విత్ చాక్లెట్స్. 1, 2, 3, 4, 5. 52, 53, 54, 55 chocolate. And next, smileys. 1, 2, 3, 4. 4 smileys. And final ka migulunavi, lemons. 1, 2, 3, 4. 4 lemons. Right. So mari motaniki boys complete cheskunna tarvata ee game aadataniki maa team nunchi girls ready ga unnaru. So let's go. Okay, scientists, I came out and ke Nithin team nunchi girls ready ga unnaru. Thunders, 3, 2, 1, go. థండర్స్ ఫినిష్ చేస్తారు. మరి ఎన్ని ప్రాపర్టీస్ పిక్ చేశారో ఇప్పుడు చూద్దాం. ముందుగా చాక్లెట్స్. 1, 2, 3, 4. 47, 48, 49 చాక్లెట్స్. అండ్ నెక్స్ట్ స్మైలీస్. 1, 2, 3, 4. 4 స్మైలీస్. యా, 4 స్మైలీ బాల్స్. నెక్స్ట్ లెమన్స్. 1, 2, 3, 4. యా, 4 లెమన్స్. సో రైట్, మరి మొత్తానికి సైంటిస్ట్ ఐ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫినిష్ చేసుకున్న తర్వాత మరి ఫైనల్ స్కోర్స్ ఎలా డిసైడ్ అవుతాయో విల్ సీ. ఓకే, సో మరి ఫైనల్ గేమ్ కంప్లీట్ చేసుకున్నాం అండ్ ఫైనల్ స్కోరింగ్ కూడా వెళ్ళిపోతున్నాం. సో మరి ఫైనల్ స్కోర్స్ డిసైడ్ చేయాలంటే మరి ఒక ట్విస్ట్ అనుకున్నాం. ఆ ఫైనల్ ట్విస్ట్ ఏంటో ఇప్పుడు రివీల్ చేయలేను. ఎస్, ఆ ట్విస్ట్ ఏంటి అంటే నా చేతిలో బాక్స్ ఉంది, ఇందులో 1 to 100 నెంబరింగ్ కాయిన్స్ ఉన్నాయి. ఎస్, ఇందులో అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు, అలానే అమ్మాయిల స్కోర్ అబ్బాయిలు డిసైడ్ చేస్తారు. అదెలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నితిన్ టీమ్ అమ్మాయిలు 25 చాక్లెట్స్ కలెక్ట్ చేస్తుంటే దానికి నా టీమ్ నుంచి అబ్బాయిలు ఈ బాక్స్ నుంచి ఒక కాయిన్ పిక్ చేస్తారు. అందులో 60 అనే స్కోరింగ్ ఉంటే వాళ్ళ చాక్లెట్ స్కోర్ వచ్చి 25 x 60 అవుతుంది. అలానే స్మైలీ బాల్స్, అలానే లెమన్ స్కోర్ కూడా డిసైడ్ అవుతుంది. ఎస్, ఈ విధంగా ఒకరి స్కోర్ ఇంకొకరు డిసైడ్ చేసుకుంటారు. ముందుగా ఈ గేమ్ని మా టీం నుంచి అబ్బాయిలు ఆడారు కాబట్టి అబ్బాయిల స్కోర్ అమ్మాయిలు డిసైడ్ చేస్తారు. ఓకే, ముందుగా ఏ స్కోర్ కెళ్దాం? చాక్లెట్స్. ఎన్ని చాక్లెట్స్? 55. ఓకే, 55 చాక్లెట్స్ కి అమ్మాయిలు ఇచ్చే స్కోర్ ఏంటి చూద్దాం. 74. ఓకే, 55 చాక్లెట్స్ కి 74 స్కోర్ వచ్చింది. చాక్లెట్ స్కోర్ 55 x 74. నెక్స్ట్ విత్ స్కోర్ lemons. Lemons any? 4. Okay, 4 lemons ki mere che score 50. Okay, lemon score achi 4 x 50. And next, which score boys? Smiley balls. Any smiley balls collect chesaru? 4. Okay, 4 smiley balls ki mere che score 82. 4 స్మైలీ బాల్స్ కి 82 స్కోర్ వచ్చింది. స్మైలీ బాల్ స్కోర్ 4 x 82. ఓకే,
ఓకే గర్ల్స్ సో మరి ఫస్ట్ గా ఏ స్కోరింగ్ వెళ్దాం చాక్లెట్స్ ఎన్ని 49 చాక్లెట్స్ సో మరి 49 చాక్లెట్స్ కి మరి బాయ్స్ ఇచ్చే స్కోర్ ఎంతో చూద్దాం Next word, Nana. Smileys. Smileys. Any? Four. Okay. 26. Okay, 26. Four into 26. రైట్ సో ఇద్దరు కంప్లీట్ చేసుకున్నారు కాబట్టి మరి ఫైనల్ గా ఆఫ్టర్ క్యాల్కులేషన్ స్కోర్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం ఓకే రైట్ సో మరి ఫైనల్ గా ఫైనల్ స్కోర్స్ కి వెళ్లే ముందు విల్ స్టార్ట్ కౌంట్ డౌన్ ఫ్రమ్ 10 టు 1 10 9 8 7 6 5 సో మరి ఈ రోజు సైంటిస్ట్ ఐ గేమ్ లో మా టీమ్ గర్ల్ చేసిన స్కోరింగ్ ఇట్స్ 2327 అబ్బాయిలు చేసిన స్కోర్ ఇట్స్ 4598. సో రైట్ ఎనీవేస్ ఈ రోజు ఫైనల్ గేమ్ వినర్స్ బాయ్స్ కంగ్రాచులేషన్స్ అలాగే రన్నర్స్ ఉన్నారు వీరిద్దరికి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయడానికి మనతో పాటు స్పెషల్ గెస్ట్ ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ డైరెక్టర్ ఆఫ్ ది స్కూల్ రవీందర్ రెడ్డి గారు వి వెల్కమ్ యూ సార్ జాయిన్ యువర్ హ్యాండ్స్ ఆల్ ఆఫ్ యూ కమ్ ఆన్ And next, I would like to invite Rashid Khan Garu, principal of this school. Okay, ee roju mana Jill Jill Jiga, Trivi High School in Warangal. Mari mana Jill Jill Jiga, respected sirs, kela anipinchindi adugu telusukundam. ETV Plus, Jill Jill Jiga program raavadam, mari vidyarthulandarini uchaparachadam. చాలా ఆనందాన్ని ఇచ్చింది జెల్ జెల్ జిగా టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఓకే సో సైంటిస్ట్ సైక్యం లో వినర్స్ కి రన్నర్స్ కి స్పెషల్ గిఫ్ట్స్ వచ్చేసాయి ముందుగా సైంటిస్ట్ సైక్యం లో రన్నర్స్ కి నితిన్ టీమ్ గర్ల్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ ప్రెజెంట్ చేయాల్సిందిగా రెస్పెక్టెడ్ సర్ ని కోరుతున్నాను ఓకే రన్నర్స్ కి బ్యూటిఫుల్ క్యాప్స్ వచ్చేసాయి ఇప్పుడు వినర్స్ కి వండర్ఫుల్ మొమెంటోస్ ప్రెజెంట్ చేయాల్సిందిగా సర్ ని కోరుతున్నాను ఓకే రైట్ సో మరి మొత్తానికి ఈ రోజు మన జెల్ జెల్ జిగా ఈటీవీ ప్లేస్ ఈ స్కూల్లో ఇంత సక్సెస్ఫుల్ గా మనం జరుపుకున్నాం అంటే కేవలం ద సపోర్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ డైరెక్టర్ సార్స్ అలాగే ప్రిన్సిపల్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సార్ ఇలాంటి మరొక బ్యూటిఫుల్ స్కూల్ అండ్ మరికొంతమంది ఎనర్జిటిక్ స్టూడెంట్స్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం అంటిల్ దెన్ దిస్ ఇస్ మీ నితిన్ దిస్ ఇస్ రేణు టేక్ కేర్ సైనింగ్ ఆఫ్ బై 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 గర్ల్స్